హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఈ 10,641 వాలంటీర్ పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగిందండి. అయితే మీరు ఫస్ట్ టైం ఈ మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్, మరింత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్గా ఉంటుందండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఈ 10,641 వాలంటీర్ పోస్టులకి అనమాట రేపీ గవర్నమెంట్ ఆమోద దిశలో అయితే ఒక ప్రపోజల్ ఉందండి. దీనికి సంబంధించి మనం ప్రాపర్ ఒక ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక క్యాబినెట్ భేటీ అయితే జరిగింది. దానికి సంబంధించి ఈ రైతు భరోసా కేంద్రాల గురించి ఎక్కువగా చర్చించడం జరిగిందండి. దానికి సంబంధించి మనకి ఈరోజు ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఆర్బీకే ఒక వాలంటీర్ అంటున్నారు. అయితే ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వాలంటీర్ నియమించడం ద్వారా శీఘ్రంగా అన్నమాట ఈ అగ్రి ప్రొడక్ట్స్ ఏమైతే ఉంటాయో వారి అనమాట రైతులకి అందించే విధంగా అయితే ఈ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది. అయితే మనకు వచ్చిన ఆర్టికల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వాలంటీర్ నియమించాలని వ్యవసాయ శాఖ అయితే మనకు ఆల్రెడీ ప్రతిపాదించిందండి. ఆర్బీకేలో ఉన్నటువంటి అగ్రి ఇన్పుట్స్ను డోర్ డెలివరీ చేయడానికి వాలంటీర్ని కేటాయించాలని వ్యవసాయ శాఖ అన్నమాట రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టింది, కోరడం కూడా జరిగిందండి. అయితే గ్రామ స్థాయిలో ఈ రైతు భరోసా కేంద్రాల సేవలను మరింత ప్రభావవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఆర్బీకే అంటే ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వాలంటీర్ అవసరం ఉందని ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే వారు చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం ఉంది. ఇదైతే అప్రూవల్ దశలో అయితే ఉందండి. డెఫినెట్గా రాబోయే కాలంలో అయితే మనకి ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నందున ఈ వాలంటీర్ పోస్టులు కూడా తీసే అవకాశం అయితే ఎక్కువ అవకాశం ఉంది. అది కూడా ఈ ఫైల్ అనమాట మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అప్రూవల్ దశలో ఉంది. అప్రూవ్ అయినంటే మనకి వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఇవన్నీ మనకి ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి వాలంటీర్ పోస్టులకు సంబంధించి తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మనకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈ విషయం ఈ ఇన్ఫర్మేషన్ మనకి యూజ్ కాకపోవచ్చు, బట్ మన ఫ్రెండ్స్లో ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతున్న ఉద్దేశంతో మిమ్మల్ని